రీసెంట్గా మీరు క్యాష్ ప్రోగ్రామ్లో కూడా చూశాను. సో మీ జంట, సో మీ మేడం గారు కూడా వచ్చారు, అవునండి, విజయశాంతి గారు. అసలు డాన్స్ అయితే ఇరగా తీశారనుకోండి. నిజమండి, నిజం అంటే చాలామంది అంటారు. అంటే ఇప్పుడు ముందు మనం టిక్ టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. మనం ఓ రకంగా టిక్ టాక్స్ వచ్చిందంటే చాలామందిని ఇంట్లో ఉండి, చాలామంది టాలెంట్, ఆడవాళ్ళకి చాలామంది టాలెంట్ ఉంది, మొగోళ్ళకి టాలెంట్ ఉంది, ఇండస్ట్రీలో పట్టించుకోరు. పట్టించుకోరు అంటే అమ్మ నేను పెడితే మాకేమొస్తుందమ్మా, అదే కొంచెం అది తెలుస్తారు, ఫేస్ తెలుస్తుంది అంట అనేవాళ్ళే. కానీ అవతలని తీసుకురావాలి, పైకి తీసుకురావాలనేది ఆలోచన తక్కువ. అది ఎవరికో కానీ కలగదు అది. అలాగే ఇంట్లో మగ్గిపోతున్న వాళ్ళకి నిజంగాను టాలెంట్ ఉంది, దాన్ని నిజంగా టిక్ టాక్ ద్వారా నిజంగాను బయటకు వచ్చిందని ప్రతి ఊళ్ళోనూ. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది ఏంటో ఎక్కువ ప్రోగ్రామ్స్ అందరూ వాళ్ళే. అంటే ఇప్పుడు ఏంటంటే లేడీస్ ఇంట్రెస్ట్ ఉంటే పాప మొగోళ్ళకి అంటే వాళ్ళ పనిని బట్టి వాళ్ళు ఉమెన్ ఎంకరేజ్ చేయలేరు. ఇటు మొగోళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఇటు ఆడవాళ్ళు ఎంకరేజ్ చేయలేకపోదు. అంటే అలా కాకుండా నిజంగా చెప్తున్నాం కదా, మా ఆ దేవుడు ఇచ్చిన వారంలో మా మిస్సెస్ నాకు నిజంగాను ఆవిడికి కూడా ఫస్ట్లో నుంచి అంటే ఇంట్రెస్ట్ అది నాకు తెలియదు. నన్ను ముందు మీరు విలన్గా ఉండండి నన్ను నిలబెట్టి ఇప్పుడు నేను తనకి ఎంకరేజ్ చేస్తున్నాను. తన వల్లే నేను మూడు ప్రోగ్రామ్ చేశాను సార్. ఇప్పుడు జీ తెలుగులో మొండి మొగుడు పింక్ పిల్లమని ప్రోగ్రామ్ చేశాను సార్, రవి లాసే గారు. తర్వాత సుమ గారిది వైఫ్ చేతిలో లైఫ్ ప్రోగ్రామ్ చేశాను సార్, రీసెంట్గా మొన్నే 1.5 మంత్ అయింది. ఇప్పుడు రీసెంట్గా 3 డేస్ అయింది. ఓకే, నువ్వు రెడీ నేను రెడీ, సూపర్. ఈ ప్రోగ్రాంలో అంటే నేను ఆ రెండు ప్రోగ్రామ్స్ కూడా చేసిన, అంటే మూడు జంటలు ఉంటారు ప్రతి దాంట్లో కూడా, మూడు జంటలు కూడా అంటే మన ఫ్రెండ్స్ వాళ్ళని పెట్టారు. కానీ ఈ నువ్వు రెడీ నేను రెడీ ప్రోగ్రామ్ వద్దులోకి నా పక్కన ఒక ఇద్దరు సీనియర్స్ విలన్స్ పెట్టారు సార్. నా పక్కన ఒకటి ముగ్గురు మేము మొగోళ్ళు, ముగ్గురు లేడీస్ అనమాట. కానీ మాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే వాళ్ళు కూడా అంటే నేను ఫస్ట్ నుంచి అంటున్నాను సార్, అంటే మనం అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదు. అవును, మనం అడగాలి ఏదన్నా సరే ఒక క్యారెక్టర్ అంటే. అలాగే నువ్వు రెడీ నేను సార్ నేను చేస్తానని ఫస్ట్ నుంచి అంటే అమ్మ చెప్తామమ్మా చెప్తామమ్మా అంటూ వచ్చారు. అంటే మనకు కంగారు మంది. అవును, అలా కాకుండా కొంచెం లేట్ అయినా సరే మొన్న రీసెంట్గా ఆకేసి అమ్మ మీ పక్కన ఇద్దరు విలన్స్ పెడుతున్నాను అని అనగానే నేను ఇంకా ఎవరు అనుకున్నాను తీరు చూడగానే వాళ్ళు కూడా చాలా పెద్ద విలన్స్ ఇద్దరు కూడా. ఒక 10 డేస్లో ప్రోగ్రామ్ వస్తుంది చూసాక సూపర్, నిజంగా చాలా ఆనందం సార్. సో ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? నేను ఇండస్ట్రీకి వచ్చి అంటే చెప్తున్నాను ఫస్ట్లో ఒంగోలు గిత్తాని మూవీ అయితే 7 ఇయర్స్ అయిపోయింది. 7 ఇయర్స్ అయింది. అవును, 7 ఇయర్స్ అయింది. దాని తర్వాత మళ్ళీ దాని తర్వాత నేను చాలా గ్యాప్ తీసుకున్నాను. ఇంకా అంటే నాకు లేదు మళ్ళీ అంటే అప్పుడు మా ఊర్లో కాబట్టి నేను చేయగలిగాను. ఓకే, బయటకు రావాలి, బయటకు రావాలంటే కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ అంటే అందరికీ ఉన్న ప్రాబ్లమ్సే దాన్ని సాల్వ్ చేసుకోవాలి. మా అంటే మా ఫాదర్ గారు, మా నాగపు రామరెడ్డి గారు ఆయన కాలం చేశారు, మా మ్యారేజ్ అవ్వగానే కాలం చేశారు. తర్వాత మా మదర్ కొంచెం ఒంట్లో బాగుపోవడం, కొంచెం హాస్పిటల్ గట్టి తిప్పడం గురించి కొంచెం ఫ్యామిలీస్. బేసికల్గా ఏం చేస్తుండే మీరు? బేసికల్గా నేను ఫైనాన్స్ చేసేవాను సార్, మా ఊర్లో ఫైనాన్స్ వడ్డీ వ్యాపారం చేసేవాడిని. కానీ వడ్డీ వ్యాపారం అని పేరే కానీ అంటే వడ్డీ వ్యాపారం చేసిన వాడికి చెప్పాలంటే అంటే ఒక జాలి దయగుణం ఏమి ఉండకూడదు అంటారు. ఖచ్చితంగా అది మటుకు నేను కరెక్ట్ చెప్తున్నాను. కానీ నేను ఏంటంటే రాజకీయ పరంగా కూడా కొంచెం అంటే ముందు ఉండాలి కదా, అంటే రాజకీయంలో అంటే ఒక కౌన్సిలర్గా చేద్దామని ఒక తాపత్రయం. కౌన్సిలర్ తర్వాత అంటే ఉండేది ఎదుగుతారు. అలాగే నాకు ఏంటంటే ఒక పేరు తెచ్చుకోవాలని చాలామందికి డబ్బులు ఇచ్చి లేవంటే వెళ్ళిపోయేవాడు నేను. అంటే ఇప్పుడు డైలీ మనం సీట్లు చాలామంది కట్టించుకుంటారు బయట, లేవనగా ఒక 2 డేస్ కట్టకపోతే ఏమని తిరిగి దెబ్బలాడతారు. కానీ నేను గట్టిగా అనే ఉండదు అంటే తీరా అంటే గట్టిగా డబ్బులు పడితే మళ్ళీ అక్కడ ఓటు పడదేమో అది కాదు సార్. అలాగా చెప్పాలని అది కొంచెం నేను లాస్ అయ్యాను సార్, ఫైనాన్స్ లెక్కలు అయితే నేను లాస్ అయ్యాను నేను. ఇంకా తర్వాత ఏదో కొంతకాలం నేను అంతకుముందు శ్రీకాకుళం కూడా వడ్డీ వ్యాపారం గట్టి చేసి శ్రీకాకుళం విజయనగరం మా బావగారు, మా అన్నయ్య పానకాలరెడ్డి గారు అని మా బావగారు గట రామకృష్ణరెడ్డి గారు వాళ్ళ దగ్గర వర్క్ చేసి వచ్చి ఇక్కడ వ్యాపారం పెట్టాను. కానీ నాకైతే నిలబడలేదు. తర్వాత ఇంకో ఒంగోలు గత అయ్యాక వ్యాపారం చేసి తవ్వలేదు. తర్వాత మా మిస్సెస్ గారు మీరు ట్రై చేయండి అనగా నేను ఇప్పుడైతే ఓన్లీ మూవీస్ మీదే బేసిక్ అయ్యాను. ఓకే, సో మీ ఒంటి మీదనే 2 కేజీల బంగారం ఉంది, మరి మీ ఆస్తిపాస్తులు ఎంత ఉండొచ్చు? ఆస్తిపాస్తులు అంటే మా నాన్నగారు సంపాదించింది ఏదో పర్లేదు సార్, ఉండటానికి గట్ట హౌస్ ఉంది పర్లేదు. నేను మరీ అంత ఇది కాదు అంత అది కాదు. నేను దాన్ని ఏంటంటే ఉన్న విషయం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఆయన ఇచ్చినట్లు మనం ముట్టుకోకుండా నాకు నేనుగా
చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. సో ప్రజెంట్ అయితే సినిమాలతో వెబ్ సిరీల్తో బిజీ ఉన్నారు. అవును సార్. తక్కువ టైంలో ఎక్కువ అవకాశాలు పొందిన అనుకుంటా మీరు? నిజం సార్. టాలెంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి సార్. టాలెంట్ లేనిదే ఈ కాలంలో మనం ముందుకు వెళ్ళలేము. చాలా అంటే ఇప్పుడు వస్తున్న వాళ్ళు ఏంటి, ఇప్పుడు అందరూ ఇప్పుడు మన ఇటీవీలో చేస్తున్నాం జబర్దస్త్ ప్రోగ్రామ్స్, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళ బాధ ఏంటో తెలుస్తుంది. మేము ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళందరూ కూడా, కానీ ఒక ప్రోగ్రామ్ ద్వారా నిజంగా అందరూ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగా నేను కూడా ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి, అంటే నేను ఒకటే అనుకుంటాను, ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదు, నా దారి రహదారి. సో అంటే ఫేస్ చేసారా ప్రాబ్లమ్స్ అన్న క్యారెక్టర్స్ విషయంలో? క్యారెక్టర్స్ అదే సార్, అంటే స్ట్రగుల్ అయ్యారా? స్ట్రగుల్ అయ్యాను సార్. స్ట్రగుల్ అవ్వకుండా ఇండస్ట్రీలో అంటే చాలా, అంటే ఇంత పెట్టుకెళ్తాం కదా, అమ్మా నువ్వు ఎంత పెట్టగలవు పెట్టుబడి అంటారు, అదేంటి సార్ పెట్టుబడి, నేను పెట్టి వేసుకొని వెళ్తే కామన్గా వెళ్తే ఎవ్వరు పట్టించుకోరు. ఓకేనమ్మా, ఇప్పుడు నేను ఉన్నాను, నా ఫ్రెండ్ నా పక్కన నగేష్ అని చెప్పి, నాకు ఫస్ట్ నుంచి కూడా ఒక రైట్ హ్యాండ్ లాగా నా ఫ్రెండ్ ఉంటాడు నగేష్ అని చెప్పి, తన కూడా ట్రై చేస్తున్నాడు, తను నేను వెళ్ళేవాళ్ళం. నేనైతే ఎన్ని పెట్టుకున్నాను, తనేమో మామూలుగా వచ్చేవాడు నాతోటి. నాకు ఇప్పుడు హైదరాబాద్లో పరిచయం చేసింది అయితే తనే అనమాట, నేను ఫస్ట్లో తెలియదు, తనే తీసుకొచ్చి కొంచెం చూపించాను, తను కూడా ఇంట్రెస్టే. ఇద్దరు వెళ్తే నేను తన్నే ఓకే నువ్వు పేరు అసలు వెళ్ళమనేవారు, కానీ నేను ఒక అరగంట కూర్చోమనేవారు, అండ్ సార్ మీతో మాట్లాడాలి కూర్చోవండి అనేవారు. సో ఆ గోల్డ్ అవన్నీ చూసి షాక్ అయ్యి అమ్మకు అవును, అంటే అంటే వాళ్ళ బాధ వాళ్ళది ఏముంది, ఒక ఎంతగా పెట్టుబడి పెడితే వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఉంటామని చెప్పి వాళ్ళకి ఉండాలి. కానీ ఏంటంటే మనం ఏంటంటే మనకు ఛాన్స్ వస్తే బాగుంటు కదా సార్, ఇదంతా ఓన్లీ మీకు కనిపించడం కోసమే ఇది నేను ఇప్పటికీ చెప్తున్నాను. అంటే ఇందులో బంగారం ఉంది, మామూలుగా వంగరం గోల్డ్ ఐటమ్ ఉంది సార్, నేను చెప్పిన ఎవరికి చెప్పినా సార్ అది చెప్తా, బంగారం ఉంది వంగరం గోల్డ్, కానీ దీన్ని మటుకు మీరు చూడకండి, నన్ను చూడండి, నా టాలెంట్ చూడండి, నేను పలానా చేశాను మంద మనం చెప్పుకోవాలి, చెప్పుకోలేదే ఎవరు కూడా ఛాన్స్ ఇవ్వరు. కానీ వాళ్ళు ఏంటంటే నువ్వు ఎంత పెడతావు అనేవారు, సార్ సారీ సార్ ఎందుకంటే నేను కష్టపడుతూ నేను కష్టపడే వద్దామని, నా టాలెంట్తో నేను వద్దామని కాదు సార్, పెట్టుబడి పెడితే నేను మా ఊర్లోనే నేను చేద్దు, నేను ఇంతవరకు రాలేను సార్ అంటే ఓకే ఇచ్చేవాళ్ళు అయితే ఇస్తున్న ఛాన్స్లు అయితే ఇప్పుడు మటుకు ఒక గోల్డ్ రెడ్డి ఉంటే ఆ క్యారెక్టర్ ఒక విలనిజం, ఒక ఎమ్మెల్యే అంటే ఈ క్యారెక్టర్ తగ్గ క్యారెక్టర్స్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు నేను కాకేస్తున్నా సార్. చాలా సినిమాల్లో కూడా ఇప్పుడు నేను విలన్స్ కింద ఒక ఎమ్మెల్యే పాత్రల కింద ఎక్కువ ఇది చేస్తున్నాను, ప్లస్ ఏ రైతు క్యారెక్టర్లు కూడా మొన్న కూడా చెప్పింది జగనన్న సంకల్పం, దాంట్లో జగన్ గారికి పిఏ అనమాట, నేను జగన్తోనే కూడా మంచి చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు మా డైరెక్టర్ గారు. చాలా ముందు ముందు ఇంకా ఎనీ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ అయినా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్.